Hi friends, welcome back to our channel, The Complete Homemaker. Ivala meeku em chupichabothunnanante vegetable fried rice intlone restaurant style lo ela easy ga chesukovalo chusedamu. Deeni kavalsini only boiled rice andi and vegetables. Inka antakante masalalu emi veyatam ledhu. Ela cheyalo simple ga 5 to 10 minutes lo aipothundi. Ela cheyalo chupichestanu. Danikanna mundu na channel ni first time chustunnatlayite సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పదండి చూసేద్దాం. ఫస్ట్ ఒక ప్లెయిన్ బాండి తీసుకొని దాంట్లో ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోనే నేను కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. నెయ్యితో టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి కొంచెం నెయ్యి తీసుకుంటున్నాను. మీకు వద్దనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు. దాంట్లోనే ఆనియన్స్ వేస్తున్నాను. ఇవి ఏంటంటే నేను స్ప్రింగ్ ఆనియన్స్లో ఉండే కింద చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసి వేస్తున్నాను వేస్ట్ కాకుండా. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నార్మల్ ఆనియన్ కంటే ఈ వెజ్ ఫ్రైడ్ రైస్లో ఈ ఆనియన్స్ చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్. ఈ ఒక్క 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చాలా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి. ఈ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్లోకి ఏంటంటే ఇంత సన్నగా కోస్తేనే చాలా బాగుంటుంది. చూసారు కదా, చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేశాను నేను. అవి వేసేసుకుందామన్నమాట నూనెలో. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బాయిల్డ్ రైస్ ఉంటే కనుక 10 to 15 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఆరిపోయాక కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనమైతే పచ్చి బఠానీ వేసుకుంటున్నాము. నేను ఇక్కడ ఏంటంటే ఫ్రోజన్ బఠానీ యూస్ చేస్తున్నాను. పచ్చి బఠానీ యూస్ చేయాలి అనుకుంటే కనుక ముందే నానబెట్టుకొని 4 అవర్స్ బాయిల్ చేసుకొని యూస్ చేసుకోండి మీరైతే. నేనైతే ఇవాళ ఇవి వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు వేసేసినా కానీ అవి కొంచెం బాయిల్ అవుతాయి. ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. మొత్తం ఫ్రై అవ్వకూడదండి, ఇవి ఓన్లీ 50% to 60% ఫ్రై అవ్వాలి. ఇది ఎట్లా ఫ్రై అవుతేనే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. మెత్తగా చేసుకోవద్దు. దాంట్లోనే స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను. ఉల్లికాడలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే కనుక బీన్స్ కూడా వేసుకోవచ్చు, క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి. ఇవి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేద్దాము. ఈ లాస్ట్లో ఎందుకు వేస్తున్నానంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి లాస్ట్లో వేస్తున్నానమాట. ఒక 1 మినిట్ మూత పెట్టేసి ఉంచుదాము. చూసారు కదా, చక్కగా అయిపోయింది. 60% దాకా అయిపోయిందండి మనం బాయిల్ చేయటము. ఇప్పుడు మనమైతే సాల్ట్ వేసుకుందాము. నేను రైస్కి కూడా సరిపడా సాల్ట్ ఒకేసారి వేసేస్తున్నానమాట దీంట్లో. అండ్ మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ 1 స్పూన్ వేసుకోవాలి. దీంట్లో నార్మల్గా ఏంటంటే రెస్టారెంట్స్లో చైనా సాల్ట్ వేస్తారు కదా, అజినోమోటో. నేను అదైతే వేయటం లేదండి, అది మంచిది కాదు హెల్త్కి కాబట్టి నేను వేయలేదు. కానీ అదే టేస్ట్లో వస్తుంది మిరియాల పొడి వేసుకుంటే. ఇప్పుడు మనమైతే రైస్ వేసేసుకుందాము. నేను 200 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. ఇక్కడ రైస్ వేసేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలి. చూసారు కదా, ఎంతో ఈజీగా రెడీ అయిపోతుంది మంది. ఇన్స్టెంట్గా రోజు తినే రైసే కాకుండా ఇలా స్పెషల్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. మనం ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అవన్నీ రైస్లోకి పట్టేలాగా ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేస్తే మన వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనం ఇప్పుడైతే డిష్ అవుట్ చేసేసుకుందాము. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఎంతో ఈజీగా 5 to 10 మినిట్స్లో అయిపోయే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కదా. మీరు వర్కింగ్ ఉమెన్స్ అయితే ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే నాకు కింద కామెంట్స్లో ఎలా వచ్చిందో చెప్పండి. ఈ ఫ్రైడ్ రైస్ పెరుగు చట్నీలో కానీ అలాగే మసాలా కర్రీస్తో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.